లోక్సభ ఎన్నికల్లో బీజేపీ టీఆర్ఎస్లు తమ ప్రత్యర్థి కాదని నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. నల్గొండలో గెలుపు ఏకపక్షమేనని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. 16 మంది ఎంపీలు చేతిలో ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఏమీ చేయాలని కేసీఆర్ కొత్తగా కేంద్రంలో చక్రాలు తిప్పుతామంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. 17లో 16 ఎంపీలు ఉండారు, వాళ్ళు 11 గెలిచి సుఖేందర్ రెడ్డి గారు, మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ లో చేరిండ్రు. బీజేపీకి చెందిన దత్తాత్రేయ, ఎంఐఎం చెందిన ఓవైసీ కేసీఆర్ ప్రయాణం చేసిండ్రు. నాగర్ కర్నూలు నంది మంత్రిగా పనిచేసి